महाशिवरात्रि जातरनु पुरस्कृतुनी वेम्लवाडकु तरली वच्चे भक्तुल कोसम लड्डू प्रसादम तयारैंदी। मूडु रोजुल पाटु जरिगे उत्सवालकु जिल्लातो पाटु विविध प्रांताल नुंची वेलादि संख्यलो भक्तुलु तरलि रानुन्नारु। ईसारि वेडुकलकु 3 लक्षलकु पैचिलकु भक्तुलु तरलि वस्तारनि अधिकारुलु अंचना वेस्तू उंडगा ఇందుకోసం 4 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు। అయితే పులిహోర మాత్రం రోజువారీగా భక్తుల సంఖ్యను పట్టి తయారు చేయనున్నట్లుగా తెలిపారు అధికారులు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఈ నెల 17 18 19 తేదీలలో మహాశివరాత్రి జాతర కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు। ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అవసరమైన వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతున్నారు। ఇదే క్రమంలో భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రసాదాలను ముందస్తుగానే సిద్ధం చేశారు అధికారులు। ఈసారి జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు। ఈ నేపథ్యంలో 4 లక్షల లడ్డు ప్రసాదాలు రెడీ చేసి ఉంచారు। సాధారణ సమయంలో ఆది సోమ శుక్ర శనివారాలలో 40,000 నుండి 50,000 వరకు లడ్డు ప్రసాదాలను తయారు చేస్తారు। మహాశివరాత్రి జాతర ఉత్సవాల నేపథ్యంలో 4 లక్షల లడ్డు ప్రసాదాలను సిద్ధం చేశారు। గత ఏడాది జాతరకు దాదాపు 3 లక్షల వరకు లడ్డు ప్రసాదాల విక్రయాలు జరగగా ఈ ఏడాది ఆ సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు। ఇందుకోసమే 1 లక్ష లడ్డూలు అదనంగా తయారు చేయించినట్లుగా తెలుస్తోంది। అయితే పులిహోర మాత్రం ఏ రోజుకు ఆ రోజు తయారు చేయనున్నారు। ఒక్కో రోజుకు సుమారు 10 క్వింటాల పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు తెలిపారు।